దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనిస్తే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వర్షం భీభత్సం చేసిందని చెప్పాలి. రాజధానిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీ మింటో బ్రిడ్జ్ దగ్గర వాహనాలు నీట మునిగిపోయాయి. ఇక శాస్త్రి పార్క్ ప్రాంతంలో కూడా ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి ఢిల్లీలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ వణిగిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్ లో భారీ వర్షాలు దంచుకొట్టాయి. పలు ప్రాంతాలు జలమయమైపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు మునిగిపోయాయి. ప్రధాన కూడళ్లు, రైల్వే అండర్ పాస్ల దగ్గరైతే పరిస్థితి మరింత భయానకంగా ఉంది. ఢిల్లీ నుంచి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అక్కడ రహదారుల మీద ఎలాంటి పరిస్థితి ఉంది అన్నది మనం చూస్తున్నాం. రాజధాని ప్రాంతంలో పూర్తిగా అనేక ప్రాంతాలు జలమయమైపోయి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో అయితే వర్షం భీభత్సం చేసిందని చెప్పాలి. అలాగే ఢిల్లీ మింటో బ్రిడ్జ్ దగ్గర సిచ్యువేషన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక శాస్త్రి పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి ఇలాంటి సీనే కనిపిస్తోంది. దేశ రాజధానిలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు కొన్ని చోట్ల మునిగిపోయిన పరిస్థితి. అనేక ప్రాంతాల్లో కూడా నీరు పెద్ద ఎత్తున రహదారులను ముంచెత్తేయడంతో వాహనాలు దాదాపుగా మునిగిపోయాయి. భారీ వాహనాలు మాత్రం అతి జాగ్రత్తగా ముందు కదలగలుగుతున్నాయి. ఇక చిన్న చిన్న వాహనాలు, టూ వీలర్స్ అయితే సాహసం చేయలేని పరిస్థితి. ప్రధాన కూడళ్లు, రైల్వే అండర్ పాస్ల దగ్గర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. Thank you.